ప్రేమైన దేవుని పిల్లారా మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ దగ్గరికి మీతో కలిసి మాట్లాడుకునే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం విడుదలైనటువంటి విడుదలకి కానున్నటువంటి పాటలు సిద్ధంగా ఉన్నాయి ఇంకా మంచి పాటలు మీరు వినవలసినవి నేర్చుకోవలసినటువంటి మంచి మంచి పాటలు ఇంకా ఉన్నాయి సెమినార్లు తప్పకుండా అందరూ వింటారు ప్రతి శనివారం మళ్ళీ ఆదివారం మంచి మంచి సంగతులు మనం నేర్చుకుందాం వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకొని వస్తే చాలా బాగుంటుంది ఒక రెండు వందల యాభై రూపాయలేనండి లేదా నూట యాభై రూపాయలు కూడా వేస్తున్నారు వేసుకోండి సమస్య ఏమీ లేదు పిల్లరా ఈరోజు ఒక మంచి అంశాన్ని పరిశీలిద్దాం తామారు ఈ తామారు అనే ఈమె కోసం ఇంతవరకు చాలామంది తప్పుగానే మాట్లాడుకున్నారు తామారు మీద సరైనటువంటి అవగాహన ఈరోజు క్రైస్తవులలో క్రైస్తవ స్త్రీలకు కూడా లేదండి ప్రపంచంలో ఎంతోమంది స్త్రీలను ఆదర్శవంతురాలుగా పెట్టుకున్నటువంటి ఈ యావత్తు ప్రపంచంలో తామారు అనే ఒక స్త్రీ ఆమె గురించి ఎందుకో ఈ ప్రపంచము ఆలస్యంగా తెలుసుకుందనే నేను చెప్పగలను ఎందుకంటే తా తామారు మీద చాలా చెడ్డ అభిప్రాయమే చాలామంది స్త్రీలకు ఉంది ఆమె వేష్య వేస వేషం వేసుకొని మామని మోసగించింది మామతో సంతానం పొందింది అని పాత నిబంధన చదువుతున్నటువంటి ఎంతోమందికి ఆమె తప్పు చేసింది ఆమెదే తప్పు అని చాలామంది అనుకుంటారేమో కానీ తామారు గురించి ఇంతవరకు ఎవరు ఆలోచించినటువంటి కొన్ని సంగతులు ఈరోజు మీరు వింటారు విచిత్రం ఏంటంటే ఈ ప్రసంగం నేను ఇప్పుడు చెయ్యకముందే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో ఒక సెన్సేషనల్ సాంగ్ వండర్ఫుల్ సాంగ్ మీరు ఇప్పటికే చాలా పాటలు విన్నారు ఆ పాటలన్నీ ఒక ఎత్తు అయితే తామారు కోసం మీరు వినబోయే పాట చాలా మంచి పాట ఎంతోమంది స్త్రీలు కనువిప్పు తెచ్చుకుంటారు ఎంతోమంది స్త్రీలు ఆ పాటలో ఉన్న మాటలకు హృదయంలో నొచ్చుకుంటారు కానీ ఆలస్యంగానైనా అసలు విషయాన్ని మీరు చెప్పారు అని నన్ను అభినందిస్తారు అలాంటి ఒక మంచి పాటే తామారు జీవితం అని రాశాను ప్రిలరా తామారు ఈమెజ్ గురించి మనం తెలుసుకోవాలంటే పాత కొత్త నిబంధనల్లో వ్రాయబడినటువంటి ప్రతి విషయాన్ని పూర్వపరాలను కూడా పరిశీలించవలసినటువంటి అవసరత ఉంది ఏదైనా ఒక కోర్టులో ఒక వ్యభిచారం కేసులో బోల్లో నిలబెట్టిన ఒక మర్డర్ కేసులో బోన్లో నిలబెట్టిన ఏదో ఒక నేరం చేస్తే ఆ నేరస్తుని బోనులో నిలబెట్టినప్పుడు కొన్ని రోజులు వాదిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో వెంటనే కేసుని ముగించకుండా వాయిదాలు వేస్తూ ఉంటారు సాక్ష్యాధారాలు ఉన్నా ఎందుకు ఒక కేసు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుందో ఒకసారి మీరు ఆలోచించాలి ఈ భూమి మీద ఉన్నటువంటి చట్టంలోనే ఒక కేసు వెంటనే తేలడం లేదు సుమారు సంవత్సరాలు పడుతుంది ఒక చిన్న కేసు విషయంలో సంవత్సరాలు పడితే బైబిల్లో వ్రాయబడిన కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు కొన్ని జీవిత గాథలను మనం తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కొన్ని సంవత్సరాలు పడుతుంది వెంట వెంటనే తేలిపోతుంది అనుకుంటే పొరపాటు ఏ విషయమైనా మనకు వెంటనే అర్థమైపోతుంది అనుకుంటే అది పొరపాటు బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది బైబిల్లో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టంగా ఉంటాయి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు అర్థమవ్వడానికి కొంత కాలం పడుతుంది బైబిల్ అర్థం అవ్వాలంటే బైబిల్ అంతా చదివేస్తే అర్థమైపోతుందంటే కుదరదు అంతా చదివిన చదివిన సంగతులను నువ్వు ధ్యానిస్తే కొన్ని సంవత్సరాల తరువాత నీ ధ్యానంలో కొన్ని కొన్ని సంగతులు బయటపడతాయి అలా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ స్త్రీ జన్మ ఎందుకు ఈ స్త్రీ పాత్ర ఎందుకు నువ్వు ఒక స్త్రీగా ఒక ఆడబిడ్డగా జన్మించినందుకు నీకు దేవుడు ఈ స్త్రీ రూపాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి అనుకునే ప్రతి స్త్రీ తామారు గురించి తెలుసుకోవాలి తామారు ఆమె మనస్సు ఆమె ఆలోచనలు ఆమె ఏం చేసింది ఆమె ఎందుకు అలా ప్రవర్తించింది ఆమె గురించి పూర్తిగా మనం ఆలోచించినట్లయితే ప్రతి స్త్రీ తామారుతో ఒక బ్రహ్మాండమైనటువంటి పాఠం నేర్చుకుంటుంది మీరు ఎందరో స్త్రీల జీవితాలను చదివి పాఠం నేర్చుకుంటే కానీ తామారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠమే ఈరోజు మీరు వినబోతున్నటువంటి పాఠం తామారు అందరికీ తెలుసు యోధాకు పుట్టినటువంటి కుమారులలో ప్రథమ కుమారుని భార్య రూబేను షిమ్యోను లేవి యోధా నలుగురు యాకోబు సంతానం యాకోబు సంతానములో నాలుగవ వాడు యోధ యోధ కుమారుడే మరి ఈ తామర్ను వివాహం చేసుకోవటం మనం చూస్తున్నాం ఏం జరిగింది ఏం ఏం జరుగుతూ వచ్చింది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలంటే కొన్ని వచనాలు ఒకసారి మనం ఆది కాండ ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం మొదటి వచ్చిన ఒకసారి చూద్దామండి ఆ కాలమందు యోధ తన సహోదరుని పిలిచి హేరా అను ఒక అదుని యొక్క ఉండుటకు వెళ్ళను అక్కడ షూయా అను ఒక కణానీయుని కుమార్తెను యోధ చూచి ఆమెను తీసుకొని ఆమె ఆమెతో పోయినాం అంతకుముందండి ఆరో వచనం యోధ తన జాష్ట కుమారుడైన ఏరుకు తామారు అను దానిని పెళ్లి చేశాను వచనం అండి యోధ తన జాష్ట కుమారుడైన ఏరునకు తామారు అను దాన్ని పెళ్లి చేశాను యోధా జాష్ట కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనుక ఏహోవాతని చంపాను యోధా కుమారుడు అనేటువంటి ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడట అందుకే దేవుడు చంపేశాడటం అంటే దేవునికి ఇష్టమైనటువంటి దైవజనులు కుమారులైనా తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టడు అని మనకు అర్థమవుతుంది ఆ తరువాత మూడవ వచ్చిన చూద్దామండి ఏడవ వచ్చిన చూద్దాం యోధ జాష్ట కుమారుడైన ఏరు యహోవ దృష్టికి చెడ్డవాడు కనుక యహోవ అతను చంపాను అప్పుడు యోధ వానానితో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పాను రెండో కుమారుని పిలిచాడట నువ్వు మరిది ధర్మము నెరవేర్చాలి పాత నిబంధనలో దేవుడు పెట్టిన ధర్మము అన్నకు ఒకవేళ సంతానము లేక అన్న మరణిస్తే నీవు మరిది ధర్మము జరిగించి నీవు సంతానము కలుగు చేయాలి ఈ సంతానం ఎవరిదవుతుందంటే ఈ వంశావళి ఎవరిదవుతుందంటే నీ అన్నది నీ అన్నది నీ సంతానం కింద అవుతుంది అంటే చూడండి వంశావళి నిలబెట్టుటకు మరిది ధర్మము నువ్వు జరిపించాలి అని పాత నిబంధనలో ఒక విచిత్రమైనటువంటి ఒక ధర్మములా మనకు కనిపిస్తుంది నిజంగా పాత నిబంధనలో దేవుడు పెట్టినటువంటి ఈ ధర్మము కాండంలో మీకు కనిపిస్తాయి ఇవన్నీ మీకు తెలుసు అన్నగాని ఒకవేళ చనిపోతే మరిది మరి అతని ధర్మము నెరవేర్చి బిడ్డలను కనవచ్చు ఈ బిడ్డలను కంటే ఎవరు పిల్లలు అవుతారని ఉందండి ఇక్కడ ఏడవచనలో యోధా జాష్టకుమారు అని ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యహోవా అతను చంపాను అప్పుడు యోధ ఓనాన్తో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయవల్నని చెప్పాను ఓనాను అతని సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు తన రేతస్సును నేల విడిచాను విడిచూడండి ఎలాంటి వాడు ఈమె గర్భవతి బిడ్డను కంటే ఇది నా అన్న సంతానమే అవుతుంది గనుక మరిది ధర్మమే జరిగిస్తున్నాను గనుక నా అన్న సంతానం అనబడినప్పుడు నేనెందుకు ఈమెకు సంతానం ఇవ్వాలి అని తన రేతస్సుని నేలను విడిచిపెట్టేశాడ అలా విడిచిపెడితే ఏమైపోయిందంటే ఇతడు చేసినది పది అతడు చేసినది యహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపెను సరే ఇతడు చేసినది కూడా చెడ్డదే అయిపోయింది దేవుని దృష్టిలో అంటే దేవుని దృష్టిలో ఎందుకు చెడ్డదైంది దేవుని దృష్టిలో అంత చెడ్డది ఎందుకైందంటే ఈ ఈ సృష్టిని దేవుడు కలిగించి ఆదామవ్వలను భూమి మీద పుట్టించడానికి గల కారణం దేవుడికి అనేక మంది పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలి ఆ పిల్లలను మీరు కనాలి నాకు పిల్లలు కావాలి ఆ పిల్లలను మీరు కనాలి నేను అందుకే మిమ్మల్ని పుట్టించాను నా ఆశలు మీరు నెరవేర్చాలి అని మీకు నేను పిల్లల్ని ఇస్తున్నాను నేను బహుమానంగా గర్భఫలాన్ని మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్న గనుక ఆ పిల్లలను కనవలసిన బాధ్యత మీదైనప్పుడు పిల్లల విషయంలో తప్పు చేస్తే నేను ఊరుకోను ఏ పిల్లలు కావాలని నేను కోరుకుంటున్నానో ఆ పిల్లల విషయంలో పానుపు నిష్కల్మషంగా ఉండాలి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకోవాలని మీరు డిసైడ్ అయిపోయారంటే మిమ్మల్ని అందరిని చంపేస్తానని ఎలాగా మనకు పాత నిబంధనలో నవబాహు కాలంలోనే ట్రీట్మెంట్ దేవుడిచ్చాడు అంటే చూడండి నీవు మరిది ధర్మం జరిపించాలి మీరు భూమి మీదకు వచ్చింది మీరేదో కాపురం చేసుకొని చిలకా గోరింకల్లాగా ఆనందంగా ఉంటారు అనని చెత్త చెత్త ఈ సినిమాల్లో ఉన్నటువంటి మాటలు లోకంలో ఉన్నటువంటి లోక మర్యాద పాటించడానికి మిమ్మల్ని నేను ఈ భూమి మీద పుట్టించలేదు నాకు పిల్లలు కావాలి ఆ పిల్లల్ని మీరు కనాలని నేను అనుకున్నాను నువ్వు రేతస్సును నేలను విడిచిపెడితే ఎలా అవుతుంది అయితే నువ్వు కూడా నాకొద్దు నిన్ను కూడా చంపేస్తానని దేవుడు చంపేశాడు ఎందుకు యోధ పెద్ద కుమారుడు చచ్చిపోయాడు ఎందుకు యోధ చిన్న కుమారుడు చచ్చిపోయాడు యోధా యోధా వంశావళిలో యోధా సంతానంలో పుట్టవలసినటువంటి మొదటి కుమారుడికి సంతానం లేకుండా అయిపోయింది పోయి రెండో కుమారుడు ద్వారా సంతానం వస్తుంది అనుకుంటే రెండో కుమారు ద్వారా కూడా సంతానం లేకుండా పోయింది అంటే మీరు ఆలోచించండి తప్పు చేసింది ఎవరు పెద్ద కుమారుడు తప్పు చేశాడు రెండవ కుమారుడు తప్పు చేశాడు విచిత్రం ఏంటంటే అన్యాయమైపోయి నలిగిపోయి మోసపోతున్నది ఎవరు అని మనం ఆలోచిస్తే తామారు తామారండి తామారు తప్పు చేసిందన్న కోణం ప్రపంచం చూసింది కానీ తామారు ఒక స్త్రీ మోసపోయింది ఆమెను ఆటబొమ్మగా వాడుకున్నారు ఆమె అన్యాయం చేయబడిపోయింది నా జీవితం ఏంటి ఇలాగైపోయింది మొదటివాడు చూస్తే వాడు అలాగైపోయాడు రెండో వాడిని చూస్తే ఇలాగైపోయాడు పెళ్లి చేసుకున్నటువంటి ఈ వీళ్ళు భర్తగా ఉండవలసిన వారు వీళ్ళే చచ్చిపోతే లోకం నన్ను ఏమంటుంది అని ఎంత నలిగిపోయి ఉంటుందో తామారు ఒకసారి ఆలోచించాలి బాధపడదండి వాళ్ళు దెప్పరా అసలు అమ్మలక్కలు ఊరుకుంటారా వీధిలో ఉన్నోళ్ళు ఊరుకుంటారా సిటీలో ఉన్నోళ్ళే తినేస్తున్నారంటే ఆ కాలంలో అసలే విలేజ్లు ఇవి ఏ వార్త అయినా అందిపోతుంది ఏం జరిగినా అందరికీ తెలిసిపోతుంది ఆ సమాజం మధ్యన ఈ తామారు ఎలాగసలు జీవించింది ఇంకొక ఆమె అయితే అతను చనిపోయాడు ఇతను చనిపోయాడు ఇద్దరు చనిపోయిన తర్వాత ఎందుకు నా జీవితం అనుకుని సూసైడ్ చేసుకుంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో కానీ ఆమె అలాంటి ఆమె కాదండి చచ్చిపోయాడు రెండో కుమారుడు కూడా చనిపోయాడు ఏం జరిగిందటండి పదకొండవచనం యోధ ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకొని నా కుమారు శాల చాలా పెద్దవాడై పెద్దవాడు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పను కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంటికి తన తండ్రి ఇంట నివసించను మూడో కుమారుని ఇవ్వాలనుకున్నాడట కానీ అనుకుంటే బాబు ఇవిడు చూస్తే పెద్ద శాపగ్రస్తులాగా ఉంది ఈమె ఎందుకో నాకు డౌట్ ఈయనని కూడా తినేస్తుందేమో ఇద్దరిని తినేసిన తర్వాత ఇంకా మూడో వాడిని ఇచ్చామంటే ఈడు పోయాడు నా పరిస్థితి ఏమైపోద్ది అని ఏం చేశారట నువ్వు విధవరాలుగా ఉండిపో ఎక్కడా నీ తండ్రి ఇంట ఏంటి పోనీ వేరే పెళ్లి చేసుకొని చేయకని కూడా చెప్పలేదు విధవరాలుగా నువ్వు ఉండిపోవాలి నువ్వెవరిని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళేదు వీడు పెద్దవాడైన తర్వాత వీడిని నీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అనగానే ఈమె వెళ్ళిపోయిందండి ఈమె వెళ్ళిపోయింది ఇది బైబిల్లో రాసినటువంటి విషయం అయితే ఇలా తామారు వెళ్ళిపోయిన తరువాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ఈ తామారు అనే ఈమె మామ దగ్గర మరి తండ్రింటికి వెళ్ళిపోయింది తండ్రింటికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఇంటి దగ్గర ఉండిపోయింది ఎదురు చూస్తుంది ఎప్పుడు పిలుస్తాడు మా మామయ్య ఎప్పుడు మూడో కుమారుడు అతన్న నాకు ఇచ్చి మరి వివాహం చేస్తాడు మరి మరిది ధర్మము నెరవేర్చవలసినటువంటి వాడుగా దేవుడు రాశాడు గనుక ఈ ధర్మాలు ప్రతి ఒక్కరూ పాటించాలి అని ఆమె ఎదురు చూస్తూ ఉంది కానీ తామార్ని మరి మూడో కుమారునికి ఇచ్చి వివాహం చేయాలని ఇష్టపడలేదు ఎప్పుడైతే ఇష్టపడలేదో ఏం జరుగుతుందంటే కొన్ని రోజులు ఆమె ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది కొన్ని రోజులకి యోధా భార్య ఈమె చనిపోతుందండి ముప్పై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన ఒకసారి చదవండి పదకొండు పన్నెండు ఎవరైనా కొంచెం గట్టి చదవండి అప్పుడు యూధా అప్పుడు యూద ఇతడు కూడా ఇతను కూడా ఇతని అన్నల వల్లే చనిపోవునేమో అనుకుని ఇతని అన్నల వల్లే చనిపోవునేమో అని నా కుమారుడైన శాల నా కుమారుడైన శాల పెద్దవాడగ వరకు పెద్దవాడగ వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పాను తన కోడలైన తామారుతో చెప్పాను కాబట్టి కాబట్టి తామారు వెళ్ళి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించను తన తండ్రి ఇంట నివసించాను చాలా దినములైన తరువాత చాలా దినములైన తరువాత యోధా భార్య కుమార్తె చనిపోయాను యోధా భార్య చనిపోయింది అటండి ఎవరు అత్తగారు చనిపోయారు అత్తగారు చనిపోయారు ఈ ఈ కుమారుని ఏమో ఇవ్వలేదు ఈమె తండ్రి ఇంటతో ఉండిపోయింది ఇలా ఎదురు చూస్తూనే ఉండిపోయింది ఇలా ఎదురు చూస్తూ ఉండిపోయి 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 అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ గ్రహించింది తెలుసుకుంది ఏమనంటే మా మామయ్య ఇంకా ఆ మూడో కొడుకుని కొడుకునివ్వడం నాకెలాగా ఇచ్చే అవకాశాలు లేవనే సంగతి నాకు తెలిసిపోయింది అయితే ఇప్పుడు నేనేం చేయాలి అయితే ఇప్పుడు నేనేం చేయాలి ఈ కుమారుణ్ణి ఎవ్వడు అన్న సంగతి తెలుసుకున్నటువంటి తామారు ఏమనుకుందో ఏమి ఆలోచించిందో ఏం చెయ్యాలనుకుందో ఇది క్రొత్త నిబంధనలో దేవుడు రాశాడు ఎందుకు మామ దగ్గరికి వెళ్ళిందో ఎందుకు మామతో కలిసిందో ఎందుకు మామ వలన గర్భవతి అయిందో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితముగా మనకు క్రొత్త నిబంధన మనకు తెలిసి ఉండాలి మామతోని వెళ్ళింది తప్పు చేసింది అనుకుంటుంది ప్రపంచం మామను మోసం చేసింది అని అనుకుంటుంది ఈ యావత్ ప్రపంచం తామారు తప్పు చేసిందనే అనుకుంటుంది కానీ తామారు ఏ ఉద్దేశంతో ఆమె మామ దగ్గరికి వెళ్ళిందో ఈ విషయం మనం తెలుసుకోవాలంటే అయితే తామారునైనా అడగాలి లేదా దేవుణ్ణి అడగాలి ఇది యోధా కూడా తెలి చెప్పడం ఇది ఎవరికీ తెలీదు ఎందుకు ఈమె ఆ మామ దగ్గరకు వచ్చింది యోధా దగ్గరకు వచ్చింది ఒక వేష వ్యాసం వేషం వేసుకొని ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే ఈ తామారు ఏమనుకుందో అన్న విషయాలు దేవుడు క్రొత్త నిబంధన ఆది మత సువార్త మతట అధ్యాయము రెండవ వచనంలో ఆయన రాశాడు మత సువార్త మొదట అధ్యాయము రెండవ వచనము అబ్రహాము ఇస్సాకును కనెను ఇను ఇస్సాకు ఇసాకు యాకోబు యోదాను అతని అన్నదమ్ములను అన్నదములను కనెను కనెను యోదా పెరుసును యోధా యోదా తామారునందు పెరిసెను పెరుసును జరహును జరహును కనెను కనెను యోదా తామారునందు నందు జరహును కన్నాదట తామారు తప్పు చేసింది అని తామారు తప్పుడు వ్యక్తి అని లోకమంతా అనుకుంటుంటే మత్తస్సు వార్తలో రాయబడినటువంటి ఒక బ్రహ్మాండమైన డాక్యుమెంట్ ఏంటంటే యోధా దగ్గరకు తామారు ఎందుకు వెళ్ళిందో అది క్రొత్త నిబంధనలో రాసాడండి అందుకే మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో మొదట అధ్యాయం మొదటి వచ్చినంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి వంశావళిలో అబ్రహాము భార్య శారా లేదు వంశావళిలో ఆదాము భార్య హవ్వలేదు

యోదా యోదా తామారునందు 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 అబ్రహాము పెరిసను అబ్రహాము శారాయందు అని రాయాలి కానీ అబ్రహాము దగ్గర రాయలేదు ఇస్సాకు దగ్గర రాయలేదు యాకోబు దగ్గర రాయలేదు యోధా దగ్గరకు వచ్చేసరికి యోధా తామారునందు జరహు పెరుసును పెరుసును జరహును జరాహును నేను అంటే తామారుని వంశావళిలో ఎందుకు దేవుడు చేర్చాడు ఈ వంశావళిలో తామారుని ఎందుకు దేవుడు చేర్చవలసిన వచ్చింది ఎందుకంటే తామారు అనే ఈమెను తప్పుడుగా మీరు ఆలోచించుకున్నారు కానీ ఈ తామారు ఏం చేసిందో తెలుసా నాతో ఎలాంటి ఒప్పందం పెట్టుకుందో తెలుసా దేవుడునైనా నాకు ముందుగా ఏ మాట ఇచ్చిందో తెలుసా తామారు ఏమని ఆలోచించిందో తెలుసా దేవా స్త్రీగా నన్ను ఎందుకు నువ్వు పుట్టించావు అంటే వంశావళిని నిలబెట్టుటకు బిడ్డలను కనుటకే ఈ స్త్రీ గర్భాన్ని నీవు నిర్మించావు తల్లి గర్భంలో ఈ తల్లిగా తల్లి గర్భములో స్త్రీగా నిర్మించినటువంటి నేను నేను గర్భవతి అయి నీ కొరకు పిల్లలను కనవలసినటువంటి నేను ఆ యోదా మొదటి కుమారుడంతో కనలేకపోయాను రెండో కుమారు కనలేకపోయాను మూడో కుమారుడు ఎవడనే సంగతి కూడా నాకు తెలిసిపోయింది ఇప్పుడు నేను సంతానానికే వంశావళికే నేను వచ్చాను నీ వంశావళిని నిలబెట్టడం కోసమే నేను పుట్టాను కనుక యోదా గోత్రములో యోదా వంశావళిని నిలబెట్టవలసినటువంటి నేను ఈ ముగ్గురు పిల్లలు వలన నేను పిల్లలు కనకుండా అయిపోయాను గనక స్త్రీగా వంశావళిని నేను నిలబెట్టవలసినటువంటి అవసరత ఉందో గనుక దేవా నేను మా మామ యొక్క భార్య చచ్చిపోయింది భార్య ఉంటుండగా నేను వెళ్ళడం లేదు మా 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 అత్త ఉంటుండగా నేను రెండో భార్యగా నేను వెళ్ళటం లేదు నా అత్త చనిపోయింది కనుక చనిపోయిన తరువాత నేను మా మామ దగ్గరికి వెళ్ళి అతని వల్ల నేను సంతానాన్ని పొందవచ్చు ఎందుకంటే భార్య లేదు కదా మరి కుమారుని ఎడగ ఇవ్వడనే సంగతి నాకు తెలిసిపోయింది కనుక నేను ఒక పని చేస్తాను దేవా నేనొక వే వేశ్య వేషం వేసుకొని నేను కూర్చుంటాను మా మామ నన్ను చూస్తాడు నేను కోడల్ని అనే గుర్తుపట్టడు నేనొక వేష్యనని అనుకొని నన్ను మోహిస్తాడు అయితే దేవా మీ వంశావళిని నేను నిలబెట్టాలని అనుకుంటున్నాను కనుక నాకు నువ్వు బిడ్డలను ప్రసాదించు ఒకసారే నా మా నా మామతో నేను పడుకుంటాను ఒకసారి నా మామ దగ్గరికి నేను వెళ్తాను మొదటిసారికే నేను గర్భవతిని అవ్వాలి నేను గర్భవతిని నా మామ వల్లే నేను అవుతాననే సంగతి నాకు ముందుగానే తెలిసిపోతుంది మీరు ఇస్తారు అని నాకు అర్థమైపోతుంది కనుక నేను కొన్ని సాక్ష్యాలు మా మామ దగ్గర నుండి నేను తీసుకుంటాను అతని చేతిలో ఉన్నటువంటి ఒక ముద్ర అతని చేతిలో ఉన్నటువంటి దారము అతని చేతికి ఉన్నటువంటి ఈ కర్ర ఇవే నేను అడుగుతాను మా మామ మేక ఇస్తాను లేకపోతే నీకేం కావాలంటే అది ఇస్తాను నాకు ఎన్నో మేకలు ఉన్నాయి ఇవన్నీ నీకు నేను ఇస్తాను అని ఒక వేష్యకు ఎవరైనా ఆస్తిపాస్తులు ఇస్తారు అంటారు కానీ నాకు అవన్నీ వద్దు ఇతని వలనే నేను గర్భవతిని అయ్యానన్న సంగతి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి నా గర్భములో పెరుగుతున్నటువంటి బిడ్డకు తండ్రి యోధాయే అని యోదా యోధా యోదా యోధా గోత్రపు సింహము ఏసు వారు ఈ వంశావళిలోనే పుట్టబోతున్నారు గనుక వంశావళి నిలబెట్టడం కోసమే నేను మా మామ దగ్గరికి వెళతాను మీరు నాకు గర్భఫలం ఇవ్వాలి ఇలాంటి ఉద్దేశంతో ఈమె మామ దగ్గరకు వచ్చింది వచ్చింది మామ చూశాడు చూసిన తర్వాత ఏమైంది ఆదికాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూడండి పద్దెనిమిది ఇరవై నాలుగు చదవండి ముప్పై ఎనిమిది రమారమి మూడు నెలలైన తరువాత మూడు నెలలైన తరువాత నీ కోడలకు తామారు నీ కోడలకు తామారు జారేకాక అంతేకాక ఆమె జారత్వం వలన ఆమె వలన గర్భవతి అయినదని గర్భవతి అయినదని యోధాకు తెలుపుబడే యోధాకు తెలుపుబడిను అబ్బా మీ కోడలు తప్పు చేసింది అని మొత్తం వార్త ఇచ్చాడు చూసారు ఎలాటోళ్ళు ఇళ్ళు ఊర్లో ఉన్నోళ్ళు అంత మంచి వాళ్ళు ఆ వార్త ఇవ్వగానే అప్పుడు యూధ అప్పుడు యూధా ఆమెను బయటికి తీసుకుని రండి బయటకు తీసుకుని రండి ఆమెను కాల్చి వేయవాలని చెప్పాను ఆమెను బయటకు తీసుకుని వచ్చిన బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతి ఆ మనుష్యుని వలన నేను గర్భవతి ఈ ముద్ర ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఈ కర్ర ఎవరివో ఎవరివో గుర్తుపట్టమని దయచేసి గుర్తుపట్టమని చెప్పు అని అడిగిందటండి అంటే ఈవిడ ఎందుకు ఇవన్నీ సాక్ష్యాలుగా తీసుకుంది దారవీమ ఏం చేసుకుంటదండి కర్ర ఏం చేసుకుంటది ఏమో ఆ ముద్ర ఆ దారము ఆ కర్ర ఇవి ఎవరివి ఇతని వలన నేను గర్భవతిని అయ్యాను అంటుంది అంటే ఈమెకేం తెలుసు ముందుగానే నేను సంతానము కొరకే వెళుతున్నాను నేను వంశావళిని నిలబెట్టడం కోసమే వెళుతున్నాను దేవుడు దేవుడు నాకు వంశావళిని ఇస్తాడు నేను గర్భవతిని అవుతాను అన్న సంగతి ముందుగా తెలుసుకొని ఈవిడు ప్రీప్లాండ్గా వెళ్ళిందనమాట ఎంత ఆలోచన స్త్రీలు ఆలోచించే స్త్రీలు ఉన్నారంట ఈ వీరు అంటారా ఈ భూ ప్రపంచంలో ఎంత ఆలోచించే స్త్రీలు లేరండి ఇంతవరకు పెళ్లి చేసుకునే ఏ పెళ్లి కూతురికైనా ఇంతవరకు వివాహము చేసుకునే ఏ స్త్రీకైనా ఈతని వల్ల నేను వంశావళి వంశావళి దేవుని వంశావళి నిలబెట్టడం కోసం ఇతనికి నేను భార్యనయ్యాను అని ఎవరైనా వివాహం చేసుకున్న వాళ్ళు చెప్పారా చెప్పండి ఎవరు చెప్పలేదండి పెళ్లి చేసుకున్న ఎవరినైనా చెప్పండి అడగండి ఎందుకమ్మా పెళ్లి చేసుకోండి అంటే పెద్దలు పెళ్లి చేశారు ఈడొచ్చిందని పెళ్లి చేశారు మరి ఇగో మరి ఇంకా నేను ఏదో ఒక ఇంటి దాన్ని చెయ్యాలని పెళ్లి చేశారు అమ్మా పిల్లలు కనాలనే పెళ్లి చేశారు ఓసిది కూడా బాగుంది ఆ పిల్లలు ఆ పిల్లలు నా పిల్లలు ఆ పిల్లలు మా పిల్లలు చూసారా వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఇది దేవుని వంశావళి అని దేవుని వంశాన్ని నిలబెట్టడం కోసం నా గర్భాన్ని దేవుడు స్త్రీగా దేవుడు నన్ను నిర్మించాడు దేవుని కొరకే నేను పుట్టాను దేవుని కొరకే నా గర్భాన్ని ఉపయోగించాలని ఏ స్త్రీ తెలుసుకుంది చెప్పండి ప్రపంచంలో ప్రప్రథమంగా తెలుసుకున్న స్త్రీ అంటూ ఉంటే ఆవిడ తామరండి తామారు నేను నా మామ అయినటువంటి యోధా గోత్రము వంశావళి నా గర్భవాసము నుండి యోధా గోత్రపు సింహము రావాలి ఎంత ఆలోచించింది తామారు ఆమె ఆలోచించింది అని అనడానికి అనడానికి సాక్ష్యమే మతసు వార్త మొదటి జే మొదటి వచ్చిన అబ్రాహాము యేసుక్రీస్తు అబా అబ్రాహాము కుమారు దావిదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి బా ఎవరి వంశావళి చూడండి యేసుక్రీస్తు వంశావళిలో తామారుంది ఏసుక్రీస్తు వంశావళిలో ఎవరున్నారు తామారుంది మీకు ప్రశ్న అడుగుతాను మీరెప్పుడైనా నాది ఏసుక్రీస్తు వంశావళి మా వంశము ఏసుక్రీస్తు వంశం అని రాసుకున్నారు మీరు మిమ్మల్ని పొగడమంటారా తామార్ని పొగడమంటారా మిమ్మల్ని జ్ఞానులు అని అనమంటారా తామారుని జ్ఞాని అని అనమంటారా ఆలోచించండి తామార్ అంటేనండి దేవుని గురించి బాగుగా తెలుసుకున్నది స్త్రీ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడో అన్నది గ్రహించుకున్నది మొదటి వాడికి పిల్లలు పుట్టలేదని తెలిసినా రెండో వాడికి పిల్లలు కనలేదని తెలిసినా మూడో వాడిని ఇవ్వడని తెలిసి వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోతే భారీగా నేను సెటిల్ అయిపోవచ్చు అని అనుకోలేదు కానీ వంశావళి నిలబెట్టడం కోసం నా గర్భము ఎవరికి ఇవ్వకూడదు అంటే ప్రతి స్త్రీ ఏమనుకోవాలి ఎవరైతే పిల్లలను కంటారో పిల్లలు పుట్టిస్తారు ఎవరి వలన నేను గర్భవతినై ఈ వంశావళిని నిలబెట్టాలి అని వివాహము చేసుకున్న ప్రతి స్త్రీకి తెలిసి ఉండాలి ఈరోజు అలాంటి స్త్రీలు ఉన్నారంటారా ఏంటి పెళ్ళి అయిపోయి ఆపరేషన్ అయిపోయిందండి అని అన్నా పర్వాలేదండి ఇంటికి ఇదేటిది పిల్లలు పొట్టరన్నా తెలుసా పొట్టరు అని తెలిసిపోయిన తర్వాత అతనికి భారీగా వెళ్ళిపోతానంటే నువ్వు తామారు కాదు తారుమారు నువ్వు ఆవిడెవరు ఆవిడ తామారు ఈవిడెవరు తారుమారు అయిపోయింది నువ్వు స్త్రీగా పుట్టింది పిల్లలను కనడం కోసం నువ్వు స్త్రీగా పుట్టింది నువ్వు గర్భము దేవుని కొరకు పండించడం కోసం చెట్టు ఫలము నీకు గర్భఫలం లేదు అదేటది స్త్రీగా నువ్వు జన్మించింది నీ గర్భాన్ని దేవుని వంశావళి నిలబెట్టడం కోసం ఇవ్వడానికి వస్తే పిల్లలు పుట్టలేని వాడికి భార్య అయిపోవడానికి సిద్ధపడిపోతున్నావు ఆస్తుల కోసం భార్య అయిపోవడానికి ముసలోడ్నైనే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిపోతున్నావు అంటే ఈరోజు స్త్రీలకు స్త్రీ జన్మ ఎందుకు అన్నది అర్థమైందంటారా పురుషుడుగా ఉన్న నేను లే నాకే ఇది కష్టంగా ఉందండి ఎవరో ఒక స్త్రీ చెప్పవలసిన ప్రసంగం అమ్మా స్త్రీలారా మీరు మోసపోకండి మీరు రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారులుగా మీరు మిగిలిపోకండి మీ ఒళ్ళును మీరు అమ్ముకోవడానికి మీరు పుట్టలేదు కామవాంఛలు తీర్చుకోవడానికి మీరు పుట్టలేదు దేవుని కొరకు మీ గర్భాలలో బిడ్డలను పండించడం కొరకే మీరు పుట్టారు అన్న విషయాన్ని యావత్తు ప్రపంచానికి చెప్పింది హవ్వ కాదు తామారు తామారు చెప్పిందండి తామారంటే ఏమనుకున్నారు తామారుని ఎందుకు బైబిల్లో రాసాడో తెలుసా మత్స్యవార్తలో వంశాగవళి కోసమే నిలబడిపోయింది ఈవిడి మామ దగ్గరికి వెళ్ళొచ్చిన తరువాత గర్భవతి అయిపోయిన తర్వాత ఇగో ఈ మూడు ఎవరవో తెలుసా ఇగో ఇతనే ఇతను వల్ల నేను గర్భవతినే అయ్యాను గనుక యోధా గోత్రము నాలో నుండి వస్తుంది ఎంత ఆలోచించి యోధా దగ్గరికి వెళ్ళింది గనుకనే జాగ్రత్త వినాలి ఏం జరిగిందట ఇరవై వచనము ఇరవై వచనము ఆమె ప్రసవ ఆమె ప్రసవ కాల ముందు కమలవారు కమలవారు ఆమె గర్భం ముందు అబ్బా ఇంతకి ఈమె గర్భములో పుట్టవలసింది ఒకడైతే గర్భములో పుట్టవలసిన వాడు ఒకడైతే కమల పిల్లలు ఎందుకు పుడతారో అన్న విషయాన్ని తామారు చెప్పింది ప్రపంచానికి ఎందుకు పడతారు కమల పిల్లలు చెప్పండి శుక్రకణం రెండుగా విడిపోయింది రెండు నాలుగు కింద విడిపోయింది చెత్తకబుర్లాడకో అదే విడిపోలేదు శుక్రకణాలు వలన ఏదో జరిగిపోయింది అనుకుంటే పొరపాటు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం వంశావళి కోసమే నా దగ్గరకు వచ్చింది కనుక ఈ వంశావళిలో ఇద్దరు పురుషులను నేను ఇస్తున్నాను ఆమెకు కమల పిల్లలు ఎందుకంటే ఎందుకు ఆమెను ఆమెకు నేను కమల పిల్లలు ఇస్తానంటే మరొకసారి ఆమె యోధాతో పడుకోదు యోధాతో ఈమె కాపురం చేయదు ఇంకా కామవాంచి తీసుకు తీర్చుకోవడానికి రాలేదు దేవుని వంశావళిని నిలబెట్టడం కోసమే వచ్చింది కనుక ఫస్ట్ అటెంప్ట్ లో మొదటిసారి ఈమె గర్భవతి అయింది అంతే రెండోసారి మళ్ళీ మామతో పడుకున్న తర్వాత రెండో కొడుకు పుట్టాడు అనుకోండి తామారుది గొప్పతనం ఉండదు అప్పుడు దేవుడు కూడా ఏమనుకున్నాడంటే ఇంత మంచి ఆలోచనలతో వచ్చావు ఒక భార్య ఉంటుండగా భారీగా నువ్వు రాలేదు నీ మామ మామ యొక్క భార్య చనిపోయిన తలబోతే కదా నువ్వు వచ్చావు ఆ కొడుకుని ఇవ్వడనే సంగతి తెలిసిపోయే కదా ఈ యోధావలనైనా యోధా గోత్రపు సింహానికి ఈ యోధా వంశావళిని నేను నిలబెట్టాలన్న మంచి మనసుతో నీవు వచ్చావు కనుక నీకు నేను ఇద్దరు పిల్లల్ని ఇస్తాను కమల పిల్లలు అందుకే పుడతారన్నమాట వంశావళిని నిలబెట్టడం కోసమే కమలవారు జన్మిస్తారు ఇది బైబిల్ చెప్పిన సత్యం ఇది కమల పిల్ల పుట్టారంటే ఏమనుకోవాలి అబ్బా దేవుడు ఇంకా ఈమె గర్భంలో నుండి ఇద్దరిని అనమాట వంశావళి కోసమే వంశాంకురం జన్మించబోయిందనమాట ఏంటండి అసలు తామారేటి తామార జీవితం ఏంటి తామర ఆలోచన ఏంటండి ఒక విషయం చెప్పాలంటే స్త్రీగా నేను వంశావళిని నిలబెట్టాలని హక్కు కోసం పోరాటం చేసిందండి ఈవిడది ఎవరు హక్కుల కోసం పోరాటం ఆమె వండర్ఫుల్ స్త్రీ అండి వండర్ఫుల్ లేడీ అండి వంశావళిలో ఎక్కుపోయినటువంటి స్త్రీ అండి దేవుని వంశాన్ని యేసుక్రీస్తు వంశావళిని నిలబెట్టాలి అని అని ఆలోచించిందంటే ఈమె ఏం ఆలోచించింది భర్త చనిపోయిన తర్వాత నేనేటి ఇలా దిక్కుమాలి దాని విధవరాలను అయిపోయాను వీధిలో ఉన్న వాళ్ళందరూ తిడతున్నారు 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 అని సూసైడ్ చేసుకోలేదు వీధిలో ఉన్నోళ్ళందరూ నీ మూడు చచ్చిపోయినోడ్రే అని ఏదో చెత్త మాట్లాడతారు కదా అవన్నీ పట్టించుకోవడం లేదు భర్త చచ్చిపోయినా విధవరాలుగా తండ్రి ఇంట ఉన్నా ఆమె ఆలోచించిన ఆలోచన ఒకటే నేను వివాహము చేసుకున్నది నా గర్భము పండించటం కోసమే నేను పిల్లలను కనటం కోసమే కదా ఈ స్త్రీగా నేను జన్మించాను దేవుడు అందుకే కదా స్త్రీ పాత్ర ఇచ్చాడు దేవుడిచ్చిన పాత్ర ఏంటి నా పాత్ర ఏంటి నా పాత్ర ఏంటి ఈరోజు ఏ స్త్రీ తెలుసుకుంటుంది స్త్రీగా నా పాత్ర ఏంటి పురుషుడి సంగతి పక్కన పెట్టండి స్త్రీల మీద స్త్రీల కోసమే మాట్లాడుతున్నాను పురుషుడిగా నీ పాత్ర ఏంటో నువ్వు పక్కన ఆలోచించుకో నువ్వు స్త్రీగా నీవు ఆలోచించవలసిన నీ స్త్రీగా దేవుడు నీకు ఇచ్చిన పాత్ర ఏంటి ఎందుకు స్త్రీ నిర్మాణం జరిగింది ఎందుకు నీ జరిగిందంటే వంశావళి నిలబెట్టడానికే నువ్వు స్త్రీగా జన్మించావు నీకు వివాహం అయింది అంటే ఆ రోజు నువ్వు తెలుసుకోవాలి దేవుని వంశాన్ని నిలబెట్టడం కోసమే స్త్రీగా జన్మించాను గనుక నేను ఒక దేవుని వాక్యం తెలుసుకున్న దైవజను వివాహం చేసుకోవాలని తెలుసుకోవాలి అది వాక్యం తెలియనోని ప్రేమించేసి పెళ్ళి చేసేసుకున్నామంటే నీకు ఇంకేం అర్థమైంది తామార తారుమారు అయిపోయి నువ్వు ఇతను చాలా అందంగా ఉంటాడండి ఉంటే ఎవడకి ఎవడికి లాభం బాగా ఉందండి ఎవడికి లాభం అసలు ఆడవాళ్ళు ఏం చేయాలండి ఆడవాళ్ళు స్త్రీ జన్మ జన్మేటి అడుగుతాడు దేవుడు అందుకే లెక్క అడుగుతాడు లెక్క అడుగుతాడు పిల్లలు పుట్టలేని వాళ్ళకి ఆపరేషన్ చేసేసుకున్న వాళ్ళని నువ్వు పెళ్లి చేసేసుకుని ఆ చివరి నలభై యాభై సంవత్సరాలప్పుడు కూడా నువ్వు భారీగా చలమణ అయిపోవాలనుకుంటున్నావా ఏ లోకముందు ఏ పురుషుడు లేడా లోతు కూతులు టైప్ అనమాట కొంతమంది ఉంటారండి నువ్వెంత వాక్యం చెప్పినాడు వాళ్ళ వాక్యం ఎక్కదు బైబిల్ చదువుతున్నా బైబిల్ అర్థం అర్థమవ్వదు బైబిల్ అర్థం అవ్వదు ఎందుకంటే సైతన్ గడు తారుమారు చేసాడు తారుమారు తక్కిడి మారు బాబేల్ అంటేనే తారుమారట ఇలా మోసపోతున్నటువంటి ఎందరో స్త్రీలు ఉన్నారండి ఎందరో స్త్రీలు ఉన్నారు యవన స్త్రీలు వివాహము చేసుకొని ఏం చేయడు ఏ ఏమన్నాడు బైబిల్లో పిల్లలను కనీ మొదటి మొత్తం ఐదు పద్నాలుగు ఏమన్నాడండి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కనీ అంటే నీ యవనం వచ్చేసరికి నువ్వేమనుకోవాలంటే దేవుడు పెళ్లి చేసుకోమన్నాడు ఎవరికో భారీగా ఉండమన్నాడు నా గర్భాన్ని దేవుడు పండించడానికి సిద్ధముగా ఉన్నాడు కాలం వచ్చింది కనుక నేను వివాహం చేసుకోవాలని వాక్యాన్ని పాటించే స్త్రీలు ఎక్కడున్నారండి ఇంకా బాగా చదువుకోవాలండి నేను నేను బాగా ఉద్యోగం సంపాదించుకోవాలండి నేను సెటిల్ అయిపోయిన తర్వాతే పెళ్ళి అంతవరకు పెళ్ళి పెళ్లి గురించి మనం ఆలోచించకూడదు ఈ లోపల చచ్చిపోతే లారి కింద పడి చూసారండి ఈరోజు ఈరోజు స్త్రీల ఆలోచన ఎలాగుంది తామారు ఆలోచన ఎలా ఉంది ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ ఒక సైడ్ అయితే తామారు ఒక సైడ్ ఉందండి ఎంత ఆలోచించిందండి తామారు ఒకసారి ఆలోచించండి ఎంత తెలివైన ఆమె దేవుని కొరకు ఆలోచించిన ఆమె అందుకే అబ్రహము భార్య శారాన్ని రాయలేదు ఇసాకు భార్య గురించి రాయలేదు యాకోబు భార్య గురించి కూడా వంశావళిలో ఇక్కడ రాయలేదు కానీ యూదా తామారు నందు ఏమి రాశాడండి తామారు తామారునందు తామారు అంటే ఎవరో తెలుసా వంశావళి నిలబెట్టడం కోసం ఆమె వచ్చింది వంశావళిని నిలబెట్టడం కోసమే ఆమె యోధా దగ్గరికి వెళ్ళింది యోధా దగ్గరికి వెళ్ళి మామ దగ్గరికి వెళ్ళి తప్పు చేసింది అనుకుంటున్నావా ఆమె తప్పు చేయలేదని దేవుడు సాక్ష్యం ఇచ్చి మత్స్సు వార్తలో రాశాడు అందుకే ఆమె మంచిది అని చెప్పాలి అంటే నేనే చెప్పాలి సాక్ష్యం యోధ తామారునందు జరహును పెరసును కనెను వాళ్ళు ఏసుక్రీస్తు వంశావళికి చెందినవారు ప్రేమ దేవుని పిల్లారా స్త్రీ స్త్రీ అంటే ఏంటి అందుకే నేను ఒక పాటలో రాశాను కన్యత్వము నీ భర్త కొరకే కాపాడుకోవాలిగా పిల్లల కోసమే నీ జీవితం దేవుని కర్పించాలిగా అని రాసాను పాటలో కన్యత్వం నీ కన్యత్వం ఎవరికి ఏ దైవజనుడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అంతవరకు ఈ కన్యత్వాన్ని నేను కాపాడుకోవాలి నేను కాలేజీకి వెళ్ళినా స్కూలుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవడనో ప్రేమించేసి నా శిలాన్ని పోగొట్టుకోకూడదు పానుపు నిష్కలంకంగా ఉండాలన్నాడు కనుక వివాహమైన తరువాత నా భర్తతో నేను పానుపు దగ్గరికి వెళ్ళేసరికి నా కన్యత్వం నేను కాపాడుకోవాలి పురుషుడు కూడా నేను కూడా ఒక పవిత్రంగా ఉండాలి నేను ఆ మొదటి రాత్రి ఆ మొదటి రోజు దేవుడు అనుకున్న వాక్య ప్రకారంగా నేను జరిపిస్తున్నాను అని దేవుడు కూడా నన్ను చూసి ఎంత బాగా కాపాడుకున్నారు మీ ఇద్దరు అని అనుకోవాలా అంతేగాని వివాహం అయ్యేసరికే ఈవిడ గర్భవతి అంటే మీరు ఇంకా ఆలోచించండి ఇలాంటి కేసులు ఉన్నారు వివాహం అయ్యేసరికే వీళ్ళు మొత్తం అమెరికా లండన్ జపాన్ అని తిరిగి వచ్చేస్తారు ఇంకేం ఆలోచించాలి అలాంటి వాళ్ళ కోసం దేవుడేమనుకుంటాడు మీరు తారుమారైపోయారా మీరు తామారు కాదు తామారు తప్పు చేసింది తామారు తప్పు చేసింది కాదు తప్పు చేసింది తామారు కాదు కొడుకుని ఇవ్వకుండా యోధ తప్పు చేశాడు భార్య చనిపోయిన తర్వాత అయ్యో నా భార్య చనిపోయింది ఇంకెందుకు నా జీవితం ఇంక అయిపోయింది ఇద్దరు కొడుకులు చచ్చిపోయారని ఉండిపోవలసిన నీవు వేష దగ్గరికి అంటే తప్పు ఎవరు చేశారు యోధా మళ్ళీ చప్పు చేశాడు తప్పు చేసింది యోధా అయితే సైతాన్ అన్నాడు తప్పు చేసింది తామారని అంతే డామిడ్ కథ అడ్డం తిరిగిందంటారు చూసారు అలాగైపోయింది ఎంత బాగా తిప్పాడు చూసారా స్టోరీ ఎలా రన్ అవుతుందో చూసారా అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్క స్త్రీ తామారును ఆదర్శవంతురాలుగా తీసుకొనకపోవటం వలన ఎందుకు జన్మించారో ఎందుకు వాళ్ళ గర్భాలు ఇవ్వాలో సంగతి వాళ్ళకి తెలియలేకపోయింది ఇంతవరకు స్టోరీ ఈవిడి దగ్గరే ఉంది వంశావళి ఈవిడి దగ్గరే ఉంది నేర్చుకోవలసిన పాఠం ఈవిడి దగ్గరే ఉంది అందుకే పాట రాశాను తామారు జీవితము సంతానమే కారణము అని రాశాను తామారు జీవితము సంతానమే కారణము తన గర్భం దేవుని కోసం తెలిసి ఇచ్చింది పిల్లల కోసం ఇచ్చింది వంశానికే నిలిచింది క్రీస్తు వంశానికే అని రాశానండి పల్లవి తామారంటేంటి దేవుని కొరకు పిల్లలను కనడానికి స్త్రీగా దేవుడు నన్ను నిర్మించాడా అబ్బా నా జీవితము పవిత్రంగా ఒక మంచి దైవజనుడికి భారీగా నేను చేరి దేవుడిచ్చి గర్భఫలాన్ని పొందుకోవాలా అదే కదండి ఏమనుందండి పద్నాలుగు ఐదు ఐదు పద్నాలుగు మొదటి ఐదు పద్నాలుగు చివరిగా కాబట్టి కాబట్టి యవన స్త్రీలు యవన స్త్రీలు వివాహం చేసుకుని చూసారా యవన స్త్రీలు ఏం చేయాలి మీరు వివాహం చేసుకోండి వివాహాలు చేసుకోండి పిల్లలను కని పిల్లలను కనాలి మీరు గృహ పరిపాలన గృహ పరిపాలన జరిగించాలి నిందించుటకు 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 విరోధికి అవకాశం ఇవ్వద్దు నిందించుటకు తామారు ఏమని నిందించటకు అవకాశం ఇచ్చింది తామారు తప్పు చేసిందని నువ్వు అనుకున్నావు ఇదేటండి తామర అలాంటి పని చేసిందని నువ్వు కేసు పూర్వపరాలు పరిశీలించలేదు క్రొత్త నిబంధనలో వ్రాయబడిన ఈ మంచి విషయాన్ని నువ్వు చదువుకోలేదు అందుకే నీకు అర్థం అవ్వలేదు ఒక స్త్రీ వివాహం చేసుకుంటే నిందించడానికి అవకాశం ఇవ్వకూడదు నువ్వు అలా కాపాడుకోవాలి ఎవరు గుణవతి గుణవతి అయిన భార్య గుణవతి అయిన భార్య వందల సార్లు వినుంటారు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు రెండోసారి గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు మూడవసారి అంతే ఇంకే లేదు ఎవరు గుణవతి ఇంటిలో ఉన్నప్పుడు నీ కూతురు గుణవత ఇంటిలో ఉన్నప్పుడు నీ కూతురు కన్యక ఆ పెళ్లి కానంత వరకు నీ ఇంటిలో నీ పిల్లలు నీ కళ్ళ ముందు మాత్రం చాలా మంచివాళ్ళు నీ కూతురు నీ కూతుళ్ళు నీ కళ్ళ ముందు గుణమతులుగానే కనిపిస్తున్నారు దేవుడు అంటున్నాడు పెళ్ళయిన తరువాత భారీగా ఎందుకు చూసారు ఈవిడి ఇక్కడ గుణవతిగా ఉండాలి అన్నాడు అది భారీగా గుణవతిగా ఉండాలి తప్ప కూతురుగా గుణవతిగా ఉంటున్నారు చాలా మంది పిల్లలు అలాగని తప్పు అలా తప్పు అనడం లేదు నేను మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి చాలామంది ఏమనుకుంటారు నా కూతురు గుణమతి నా కూతురు చాలా మంచిది కూతురుగా మంచిదే నాయన భారీగా ఇవిడు గుణమతిగా లేదు కూతురుగా ఉన్నప్పుడు మాత్రం నువ్వు చెప్పినట్టే విన్నది మా నాన్నంటే భయం మా అమ్మంటే భయం మా అమ్మ మా నాన్న చెప్పినట్టుగానే నేను వింటాను అని అన్నది తప్ప భార్య అయిపోయిన తర్వాత భర్తతో నా భర్త చెప్పినట్టు వింటాను అన్నదా నా భర్త కావలసినవి చెయ్యాలనుకున్నదా నాకు భర్తగా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే పిల్లడం పిల్లలను కనడం కోసమే ఇచ్చాడు అని తెలుసుకుందా భర్తను జాగ్రత్తగా చూసుకుందా భర్తను భర్తకు ఎలాంటి పరిచర్య చేసింది తల్లిదండ్రుల దగ్గర పిల్లలు గుణవంతులుగా ఉన్నారు భర్త దగ్గరకు వచ్చేసరికి గుణవతిగా లేదు అందుకే అనేసాడు ఆయన గుణవతి అయిన భార్య దొరికటవారు తండ్రి ఏమనుకుంటాడు నా కూతురు గుణవంతురాలే అనుకుంటాడు ఇంట్లో గుణవంతురాలే పెళ్లి కానంత వరకు మన పిల్లలు మనం చెప్పినట్టే విన్నది పెళ్ళి అయిన తర్వాత అతను మాట వినడం లేదు తిరగబడుతుంది ప్రేమైన దేవుని పిల్లరా ఎవరు గుణవతి అయిన భార్య ఎవరు దేవుని కొరకు పిల్లల కనాలనే వివాహం చేసుకున్న స్త్రీ ఎవరు దేవుని కొరకు అర్థం చేసుకొని వంశావళి నిలబట్టడం కోసమే ఆలోచించిన స్త్రీలు చెప్పండి అలా స్త్రీ అంటూ ఒకవేళ ఉంటే ఆమె తామారండి తామర్ బాగా అర్థం చేసుకుంది తామర్ బాగా ఆలోచించింది తామారు మంచి నిర్ణయం దేవుని కొరకే తీసుకుంది పిల్లలు కావాలనే దేవుని దగ్గరికి వెళ్ళింది అందుకే దేవుడు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు కామల పిల్లలే నీకు ఆ తర్వాత యోధా తామారుతో దాంపత్య జీవితం నేను కొనసాగించలేదు సెక్స్ కోసం కాదు నేను వచ్చింది సంతానం కోసం వచ్చాను నా భర్త నేను భర్త నేను హాయిగా ఉండాలి కాపురం చేసుకోవాలి సరదాగా ఉండాలి ఇందుకోసం నేను పుట్టలేదు దేవుని వంశావళిలో